नमस्ते एपी 23 न्यूज़ की स्वागत न्यूज़ अवर लो अपडेट्स एंटो चूदा। वाईसीपी नायकुलु चेस्तुन्न इसुक दोपिडीपै निरसन तेलुपुतू मंगलवारं टीडीपी पोलिट ब्यूरो सभ्युडु बोंडा उमा महेश्वरराव आध्वर्यंलो धर्ना चौकुलो इसुक सत्याग्रह दीक्ष चेपट्टारु। ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు। ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారని ఇసుకలో వైసీపీ నేతలు 40,000 కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు। వైసీపీ నేతల ఇసుక దోపిడికి నిరసనగా 66 ఇసుక రీచ్లలో నిరసన కార్యక్రమాలు చేశామన్నారు। కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత నివాసంలో నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పరిటాల సునీత మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రాజకీయ సినీ రంగంలో గొప్ప సేవలు చేసిన వ్యక్తిగా హరికృష్ణ గారు ఎప్పటికీ మన మధ్య నిలిచిపోతారని అన్నారు। ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ నేడు సమీక్ష నిర్వహించనుంది। CWC పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి చర్చించనున్నారు। ప్రతి నెల జాతీయ ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగానే ఈ రోజు కూడా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు। ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ తో పాటు అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్ల పరిస్థితి రెండు చోట్ల నీటి లీకేజీలపై అధికారులు సమీక్షించనున్నారు। ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు హెచ్చరించింది। ఉద్యోగులు ఇక ఇంటి వద్ద నుంచి కాకుండా ఆఫీస్ కు రావాలని సూచించింది। వారంలో కనీసం 3 రోజులు ఆఫీస్ కు రావాలని స్పష్టం చేసింది। సంస్థ ఆదేశాలు పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది। ఆఫీస్ కు వచ్చి ఉద్యోగం చేయని ఉద్యోగులను తీసేయాల్సి వస్తుందని కంపెనీ అంతర్గత సమావేశంలో సీఈఓ యాండీ జెస్సీ హెచ్చరించారు। మహిళా పొదుపు సంఘాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది। ఏపీలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఎస్బీఐ ముందుకొచ్చింది। పొదుపు రుణాలపై 2.5% మేర వడ్డీ తగ్గిస్తున్నట్లు తెలిపింది। సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది। అలాగే రుణాలపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది। ఈ వడ్డీ తగ్గింపు 5 లక్షల రూపాయల పైచిలుకు రుణాలు తీసుకున్న వారికి వర్తిస్తుంది। G20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది। సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి। ఇప్పటికే ఢిల్లీ NCR పరిధిలోని 30కి పైగా హోటళ్లలో పలు దేశాధినేతలు ప్రతినిధుల కోసం రూములు బుక్ చేశారు। అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య షెరటాన్లో బస చేయగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజా ప్యాలెస్లో ఆతిథ్యం స్వీకరించనున్నారు। ఏపీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విచారణ విశాఖలో ప్రారంభమైంది। నగరంలోని 3వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కేసు విచారణ చేపట్టగా నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును విచారణకు హాజరుపరిచారు। తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది। ఇప్పటి వరకు ఈ కేసు విజయవాడ NIA కోర్టులో విచారణ జరగగా కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ NIA కోర్టును విశాఖలో కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది। ఏలూరులోని చెబ్రోలులో చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసింది। ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలోని కార్యాలయం తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు। దుండగులు 2,80,000 రూపాయలు చోరీ చేశారు। చోరీ దృశ్యాలు CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి। దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు। తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు। తెలుగు భాషావేత్తల్లో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారిని కొనియాడారు। తన ఉద్యమం ద్వారా తెలుగు భాషను దగ్గరకు చేర్చి వ్యవహార భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి అని అన్నారు। భాషా నైపుణ్యాలను వృద్ధి చేయడం ద్వారా అక్షరాస్యత పెంపొందించారని అన్నారు। మానవాభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని సీఎం వ్యాఖ్యానించారు। తన కుమారుడు గౌతమ్ ఘట్టం నేని చేసిన పనికి తల్లిగా నమ్రతా శిరోద్కర్ ఉప్పొంగిపోయింది। మహేష్ బాబు ఫౌండేషన్ చేసిన పోస్టును ఆమె రీషేర్ చేసింది। గౌతమ్ మహేష్ బాబు ఫౌండేషన్ తరఫున రెయిన్బో ఆసుపత్రిలో పిల్లలకు గిఫ్ట్ బాక్సులు అందిస్తున్న ఫోటోను చూడొచ్చు। దీన్ని మహేష్ బాబు ఫౌండేషన్ పోస్ట్ రూపంలో పంచుకోగా నమ్రత స్పందిస్తూ నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాను గౌతమ్ అంటూ ఈమోజీని పోస్ట్ చేసింది। స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రాజయ్య పార్టీ మార్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు। పార్టీ మారడమా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు। అయితే ఇప్పటికీ కేసీఆర్పై నమ్మకం ఉందని టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు। ఉప్పల్ టికెట్ తనకు దక్కకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు। బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎప్పుడైనా పార్టీ జెండా మోసారా? పార్టీ కోసం ఏం చేశారు అని ప్రశ్నించారు। తనకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు। అవినీతి అక్రమాలు చేసిన వారికి టికెట్ ఇస్తారా అని ఆరోపించారు।
బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ గణపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ను కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. కడియం శ్రీహరి ఒక గుంటనక్క అని అన్నారు. గతంలో రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి పోవడానికి కడియం శ్రీహరి కారణమని, ఇప్పుడు ఆయనకు టికెట్ రాకపోవడానికి కూడా ఆయనే కారణమని అన్నారు. మాదిగ టికెట్ను మాదిగకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదిగ ఆయన రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే ఆ టికెట్ను మరో మాదిగకే ఇవ్వాలని అన్నారు. కడియం శ్రీహరికి బీ ఫామ్ ఎలా వస్తుందో తాను చూస్తానని సవాల్ విసిరారు. తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మాట్లాడే భాష, రాసే భాష ఒకటి కావాలని తలపించి ఆ దిశగా వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపిన గిడుగు వెంకట రామ్మూర్తిని తెలుగు జాతి ఎన్నడూ మరవకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామ్మూర్తికి సభాక్తికంగా అంజలి ఘటిస్తున్నానన్నారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోకి తీసుకువచ్చి మన మాతృభాషకు జీవం పోశారని పవన్ కొనియాడారు. వేమూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై మాజీ మంత్రి నక్క ఆనందబాబు పోరాటం చేస్తున్నారు. నిన్న సత్యాగ్రహ దీక్షల పేరుతో రీచ్ల వద్ద టీడీపీ ఆందోళన చేసింది. నేడు కొల్లూరు తహసీల్దారు పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలను అందజేసింది. పోలీసుల తీరుపై కొల్లూరులో టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ తవ్వకాలపై పోరాటం చేస్తున్న నక్క ఆనందబాబును, టీడీపీ నేతలను కొల్లూరు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఆనందబాబు సహా టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాకు అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ నక్క ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత పరిశ్రమ బలోపేతం అవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం నాడు నిజామాబాద్లో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కుల సంఘాలు వారధిగా ఉండాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తాకు అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతకు డోకా లేదన్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటలు కరెంటు వస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారు. చేనేత పరిశ్రమను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. చేనేత మీద ప్రధాని మోదీ పన్ను వేశారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తన కుమారుడు లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. లోకేష్ పాదయాత్ర చేయాలని నిర్ణయించినప్పుడు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని ఆమె చెప్పారు. పాదయాత్ర తొలినాళ్లలో కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోలేకపోయానని తెలిపారు. పాదయాత్ర ద్వారా లోకేష్ రాటు తేలిపోయాడని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం తమ కుటుంబం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుందని అన్నారు. సీఎం జగన్పై టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడు కింద అద్భుతాలు చేస్తున్నామని జగన్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. నాడు నేడు పనులను పేరెంట్స్ కమిటీ ముసుగులో బినామీలు దోచుకుంటున్నారని ఆరోపించారు. నాసిరకం మెటీరియల్ వినియోగిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు షూసు వారికి సక్రమంగా ఉపయోగపడడం లేదన్నారు. నాడు నేడు పథకం జగన్ ప్రచారానికి తప్ప వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. పథకంపై సమగ్ర విచారణ జరపాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని ధూళిపాళ్ళ నరేంద్ర డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్లో ధర్నాకు అనుమతి కోరుతూ ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ ఉద్యోగులపై ఎస్మా వర్తిస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ధర్నాకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు. ఇదిలా ఉంటే 1000 మందితో ధర్నాకు ఏపీ విద్యుత్ ఉద్యోగులు అనుమతి కోరారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్నారని పిటిషనర్ల తరపున న్యాయవాది మాధవరావు వాదనలు వినిపించారు. 500 మందితో ధర్నా చేసుకునే అంశాన్ని పరిశీలించాలని విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ ఎల్లుండికి ధర్మాసనం వాయిదా వేసింది. టీడీపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఘంటసాల పోలీస్ స్టేషన్ వద్ద నిరసన దీక్ష చేపట్టేందుకు ఆయన తన ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై నిరసన కార్యక్రమాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు టీడీపీ శ్రేణులు వినతి పత్రం సమర్పించారు. అనంతరం దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ ఇసుక దందాతో కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతుందని, జేపీ సంస్థ ముసుగులో సీఎం జగన్ అక్రమ ఇసుక దందా నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు. జేపీ వెంచర్స్తో ఒప్పందం ముగిసినా, జీఎస్టీ నెంబర్ సస్పెండ్ అయినా అదే కంపెనీ పేరుతో ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. 4 ఏళ్లలో 40 కోట్ల టన్నుల ఇసుక తవ్వి 40,000 కోట్ల రూపాయలు దోచేసి ముఖ్యమంత్రి ఇసుకాసురుడిగా మారారన్నారు. ఆకాశాన్ని అంటుతున్న వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి సిలిండర్పై ఏకంగా 200 రూపాయలు తగ్గించేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది చివరిలో 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జైలర్ సినిమాతో ఇటీవల హిట్ అందుకున్నారు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్. 600 కోట్ల రూపాయల వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. మరోవైపు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ముందుకు సాగుతుంటారు రజనీకాంత్. నిరాడంబరంగా గడుపుతుంటారు, తన మూలాలను ఎన్నడూ మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో తాను గతంలో పనిచేసిన సంస్థను రజనీకాంత్ సందర్శించారు. టీడీపీ ఎప్పుడు జాతీయ భావంతో ఉండే పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలతో టీడీపీకి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తాను కేంద్రంతో విభేదించింది కేవలం ప్రత్యేక హోదా అంశంపైనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతా అంశాల్లో కేంద్రంతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పానని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద సమస్య జగన్ అని అన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. టీడీపీ గేట్లు తెరిస్తే చాలు, వైసీపీ విలీనం అయిపోతుంది. మేం గేట్లు తెరిచామంటే వైసీపీ కాస్త టీడీపీగా మారిపోతుంది అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏడాది ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే తొలి జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మినీ జమిలి ఎన్నికలు జరగొచ్చని, లోక్సభకు డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరుగుతాయన్న చర్చ నేపథ్యంలో ఈ ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. తొలుత దేశవ్యాప్తంగా 160 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తొలి జాబితాలోనే తెలంగాణలోని 12 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ మేరకు పేర్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను ముందుగా ప్రకటించనున్నట్లు సమాచారం. పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు నిరాశ మిగిలింది. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, పార్టీ సీనియర్లతో కూడా చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో తుమ్మల భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అంటూ పలు రకాలుగా చర్చ జరుగుతోంది. విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేళ ఆయన స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణ్యాలను ముద్రించడం తెలిసిందే. ఈ నాణ్యం ఒక్కొక్కటి గరిష్టంగా 4,000 రూపాయల పైచిలుకు ధరకు మింటు కాంపౌండ్లలో విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న నాణ్యాలను తొలి విడతలో 12,000 ముద్రించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నాణ్యాలు అందుబాటులోకి వచ్చిన తొలి రోజే భారీ డిమాండ్ నెలకొంది. హైదరాబాదు మింటు కాంపౌండ్ వద్ద ఎన్టీఆర్ నాణ్యాల కోసం జనాలు బారులు తీరారు. తమ వంతు వచ్చే వరకు ప్రజలు ఓపిగ్గా నిలుచుని ఎన్టీఆర్ నాణ్యాలు సొంతం చేసుకుని మురిసిపోతున్నారు. మహనీయుడు పేరిట విడుదల చేసిన నాణ్యాలకు ఈ స్థాయిలో స్పందన ఉండడంతో కేంద్ర ప్రభుత్వం మలివిడత నాణ్యాల ముద్రణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. లోకేష్ ఇవాళ శ్రీరామవరంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో ఉందని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై స్పష్టత లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం ఏమి చెప్పలేకపోతుందని లోకేష్ విమర్శించారు. సమగ్ర అధ్యయనం చేస్తే తప్ప పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 65076కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకొని 19343 వద్ద స్థిరపడింది. జియో ఫైనాన్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభాలు అర్జించగా భారతీ ఎయిర్టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి. నూజివీడు పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణంలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద మంగళవారం టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇసుక ఉచితంగా అందించిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. అదే మాదిరిగా పేదల ఇళ్ల నిర్మాణానికి నేడు కూడా ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాలన ఇసుక మాఫియాగా మారినట్లు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న నగరిలో జరిగిన బహిరంగ సభలో భాగంగా జగనన్న విద్యా దీవెన 3వ విడత నిధులు విడుదల చేశారు. అయితే ముఖ్యమంత్రి సభకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నగరిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముస్లిం మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రాగా వారిని పోలీసులు ఆపేశారు. లోపలికి వెళ్లడానికి అనుమతి లేదంటూ సభ బయటనే నిలిపివేశారు. తనను ఓడించేందుకు బీఆర్ఎస్ మిడతల దండు డబ్బు సంచులతో దిగుతున్నాయని ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ప్రజల్లో తనకు వస్తున్న ఆదరాభిమానాలను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. అసెంబ్లీలో సీతక్క పనితనాన్ని మెచ్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ఓడిస్తామని బెదిరిస్తున్నారని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల సపోర్ట్ నాకే ఉంది అని అన్నారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెనంలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇసుక మాఫియాను అరికట్టాలని మంగళవారం పెనంలూరు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోడే ప్రసాద్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇసుక మాఫియాగా ఏర్పడి వేల కోట్లు దండుకున్నారని, సామాన్యుడికి ఇసుక అందక ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. దివంగత నటుడు ఎన్టీఆర్ సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయన పేరు మీద 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడంపై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్టీఆర్కు భారతరత్న బిరుదు ఇస్తే తెలుగు జాతి ఖ్యాతి పెరుగుతుందని, తమ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నమోదైంది. చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్పై మంగళవారం డేటాను విడుదల చేసింది. ఇందులో దేశంలోని 67% మంది కాలుష్యంలో గడుపుతున్నారని పేర్కొంది. ఢిల్లీలో నివసించే ప్రజలు ఆయుష్ 12 ఏళ్లు, పంజాబ్లోని పఠాన్కోట్లో నివసించే వారి ఆయుష్ 3.1 సంవత్సరాలకు తగ్గనుందని రిపోర్టులో తెలిపింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ పొత్తులపై చర్చించేందుకు సమయం మించిపోయిందని చెప్పారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో ఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అవసరాలను బట్టి పొత్తులు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఏపీలో టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కూటమిలో బీజేపీ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. రాబోయే జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు జనసేన పార్టీ ద్వారా సాధ్యమని వెల్లడించారు. సీఎం జగన్ 10 పైసలు ఇస్తూ 100 రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త సాఫ్ట్వేర్ తీసుకువస్తోంది. దీని పేరు కార్డ్ 2.0. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ 2.0 వర్షన్ను తీసుకువచ్చారు. దీని సాయంతో డాక్యుమెంట్ రైటర్లతో పని లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. స్టాంపు పేపర్లు, వాటిపై సంతకాలతో పని ఉండదు. ప్రజలే సొంతంగా ఆన్లైన్లో తమకు అవసరమైన డాక్యుమెంట్ తయారు చేసుకునే సదుపాయాన్ని ఈ సాఫ్ట్వేర్ కల్పిస్తోంది.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ పాతిపెట్టారని మండిపడ్డారు. సీఎం జగన్ రాబోయే ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో గెలవడానికి అన్ని రకాల అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే వైసీపీని గద్దె దించాలని సూచించారు. జగన్ను ఎంత తొందరగా గద్దె దించితే ఏపీకి అంత మంచిదన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చేసిన రమేష్ తన ఓటును పరిశీలించుకున్నారంటే ఎన్నికల కమిషన్ తలదించుకోవాలని రామకృష్ణ తెలిపారు. ఇవి న్యూస్ అవర్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ 23 న్యూస్.